हेलो फ्रेंड्स वेलकम टू होम एंड मी प्लीज सब्सक्राइब टू माय चैनल वेट लॉस स्पेशल रेसिपी अयिना ई ग्रीन टी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदामु इदी नार्मल ग्रीन टी कंटे चाला सेपरेट गा डिफरेंट गा उंटुंदी सो ई वीडियो नी लास्ट वरकु मिस काकुंडा चूडंडी इदी फॉलो अवडं वल्ल मीकु मंची रिजल्ट्स वस्तायी सो प्रासेस नी स्टार्ट चेद्दामा दीनी कोसम నేను జామకాయ ఆకులు తీసుకుంటున్నాను ఇలా ఫ్రెష్ జామాకులతో అయినా చేసుకోవచ్చు లేదా అదర్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఇలా జామాకుల్ని తీసుకొనేసేసి నెక్స్ట్ లవంగాలు ఒక 5-6 వరకు తీసుకుంటున్నాను ఇలాచి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి 2 ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను మిరియాలు దాల్చిన చెక్క ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ వరకు తీసుకుంటున్నాను ఈ 1 గ్లాస్ వాటర్ ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి నేను 2 కప్స్ గ్రీన్ టీ కోసం చెప్తున్నాను కాకపోతే ఇప్పుడు ఒక 3 టు 4 జామాకులు తీసుకుంటున్నాను ఇలా ఫ్రెష్ జామాకులు అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను సెకండ్ ప్రాసెస్ కూడా చెప్తాను ఇప్పుడు నేను ఇలాచి ఒకటే ఇలాచిని దీంట్లోకి వేసుకుంటున్నాను ఎందుకంటే సెకండ్ ప్రాసెస్ కూడా చెప్తానా కాబట్టి మిరియాలు ఒక రెండు యాడ్ చేస్తున్నాను లేదా పెప్పర్ పౌడర్ లాగా చేసుకోనైనా ఇలా యాడ్ చేసుకోవచ్చు ఒక లవంగం వేసాను నెక్స్ట్ చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క వేసాను ఇప్పుడు ఇలా అయినా వాటర్ మరగపెట్టుకోవాలి లేకపోతే మీకు ఇలా జామాకులు ఇలా ఇన్స్టెంట్ గా అవైలబుల్ ఉండదు డైలీ ఇవన్నీ యాడ్ చేయడం ఇబ్బంది అనుకున్నట్లయితే జామాకులని ఇలా ఫ్రెష్ గా కడిగేసేసి ఎండబెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకుంటే ఒక 2-3 డేస్ లోనే మనకి ఇలా ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన జామాకులని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి మిక్సీ జార్ లోకి తీసుకొని నేను ఆల్్రెడీ చెప్పిన ఐటమ్స్ ఉన్నాయి కదా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు మిరియాలు ఇవన్నీ కలిపేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఈ ఎండిపోయిన జామాకుల దానికి యాడ్ చేసి పౌడర్ లాగా ఇలా రెడీ చేసుకోండి చూసారా ఫైన్ పౌడర్ లాగా రెడీ అయిపోయింది మనకి దీన్ని ఒక బాక్స్ లోకి మీరు డైరెక్ట్ గా స్టోర్ చేసుకున్నారు అనుకోండి ఇలా ఎప్పుడు మీరు గ్రీన్ టీ చేసుకోవాలన్నా ఈ పౌడర్ ని డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేయకుండా సో అందుకనే నేను వాటర్ కి కొంచెమే యాడ్ చేశాను ఫస్ట్ శాంపిల్ గా అలా ఉంటే అలా యూస్ చేసుకోండి లేకపోతే వాళ్ళు ఇలా యూస్ చేసుకోండి ఇలా కొంచెం ఆ ग्रीन टी कोसम फस्ट जामाकुलनी इला बॉयल चेसुकोवाली मन की बॉयल अयिपोयिन तर्वात कूडा वाटर इंकोक 5 मिनट्स वरकु बॉयल चेस्तूने उंडंडी सो दानी वल्ल जामाकुललो उन्न ज्यूस मोत्तम वाटर कि वस्तुंदी काबट्टी इप्पुडु बागा मरिगिपोयिंदी कदा दीन्नी ఫిల్టరేట్ చేసుకోవాలి దానికంటే ముందు ఇలా గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటే మీరు సెపరేట్ గ్రీన్ టీ బ్యాగ్స్ తీసుకోండి లేదా ఆఫ్ చేసిన తర్వాతకి నార్మల్ గా గ్రీన్ టీ పౌడర్ ఉంటది కదా దాన్నైనా యాడ్ చేసుకోండి ఇలా హనీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి మీకు హనీ వేసుకోవడం ఇష్టం లేకపోతే గ్రీన్ టీకి స్కిప్ చేసేయండి లెమన్ కూడా మీకు ఆప్షనల్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న జామాకుల జ్యూస్ ని ఫస్ట్ ఇలా గ్లాస్ లోకి ఫిల్టరేట్ చేసుకోవాలి ఇలా ఫిల్టరేట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ జ్యూస్ కి మీరు గ్రీన్ టీ బ్యాగ్ ని యాడ్ చేసుకోవాలి లేదా నార్మల్ గా ఫిల్టర్ చేసిన దానికంటే ముందు స్టవ్ ఆఫ్ చేసేస్తారు కదా అప్పుడే గ్రీన్ టీ అనేది పౌడర్ యాడ్ చేసి ఆఫ్ చేయండి ఇప్పుడు ఇలా డిప్ చేసుకున్న తర్వాతకి గ్రీన్ టీ ఆకులలో ఉన్న ఫ్లేవర్ కూడా మనకి జామాకుల జ్యూస్ కి వచ్చేస్తుంది ఈ గ్రీన్ టీ కి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం హనీ ని కూడా యాడ్ చేసుకోండి మీకు హనీ వద్దనుకున్నా లేదా ఇలా నిమ్మరసం వద్దనుకున్నా దాన్ని స్కిప్ చేసేయొచ్చు అలా డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు బాగా కలిపేసుకొని పై నుంచి రిఫ్రెష్మెంట్ కోసం కొంచెం ఫ్రెష్ పుదీనా కూడా యాడ్ చేసుకోండి మీ గ్రీన్ టీ హెల్తీ వెయిట్ లాస్ ఏ కాకుండా తాగేటప్పుడు కూడా టేస్ట్ ని చాలా బాగా ఇస్తుంది ఈ గ్రీన్ టీని ఇలా ప్రిపేర్ చేసుకొని తాగండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి